మనస్సును దోచుకోవడంతో పాటు పూర్తి సౌకర్యవంతంగా ఉండే గృహోపకరణాలతో ఇంటికే అందం వస్తుందన్నారు ప్రముఖ హీరో మహేష్ బాబు సతీమణి సిరోద్కర్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఔత్సాహిక పారిశ్రామికవేత్త భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎన్హాన్స్ ఫర్నిచర్ షోరూమ్ ను తెలంగాణ రాష్ట మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్, సినీ రాజకీయ దిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ, అల్లు అరవింద్, స్థానిక ఎమ్మెల్యే దారం నాగేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్భుతమైన ఫర్నిచర్ తో ఆ ఇంటికి మరింత అందం చేకూరుతుందని అన్నారు. భరత్ రెడ్డి నగర ప్రజల కోసం అన్ని రకాల ఫర్నిచర్ లను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. Shweta, all the best for starting NHance. It's our newest furniture store in Hyderabad and it's fabulous. I've just gone inside and had a look and I just wish them all the best. Hope you do stunningly well and hope you see more of you. And yeah, it's they've got a whole range of different types of furnitures ranging from Italian to you want to say some German products and their cupboards and kitchens and sofas, and it's all really, really beautiful. And I think what caught my eye the most was that they have very subtle colors. They're not very loud and you know, they're more my type, so I simply love it. Thank you. Furniture market ee roju Hyderabad lo luxury furnitures ni showroom హైదరాబాద్ రోడ్ నెంబర్ 45 లో ఓపెన్ కావడం మిత్రులు భరత్ రెడ్డి గారు మరి వారి చేతుల మీదుగా వారు ఎంతో కృషి చేసి హైదరాబాద్ సిటీలో కూడా ఒక బ్రాండెడ్ షోరూమ్ ఉండాలని ప్రత్యేకంగా అంటే ఇటాలీకి సంబంధించిన మల్టిపుల్ బ్రాండ్స్ ఒకటే చోట పెట్టడం ఒకే మా కాంప్లెక్స్లో పెట్టడం అనేది వెరీ రేర్. హైదరాబాద్లో చాలా షోరూమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ అంతా కూడా ఫర్నిచర్ మార్కెట్ అయినప్పటికీ అన్ని బ్రాండ్స్ ఈ ఎన్హాన్స్ దాంట్లో ఎన్హాన్స్ దాంట్లో దొరకడం చాలా సంతోషం. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. తప్పకుండా వారి బిజినెస్ 3 పూలు 6 కాయలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మరి ఈ ఎన్హాన్స్ దీన్ని చూసిన తర్వాత ఐ హోప్ డెఫినెట్లీ ఈ సరౌండింగ్లో ఉన్న అంతా ఊయిజ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళు వచ్చి ఒకసారి చూసిన తర్వాత డెఫినెట్లీ ఇన్స్పెక్ట్ ఆఫ్ గోయింగ్ ఆల్ ది వే టు ఇటలీ. దే కెన్ టేక్ ఎవ్రీథింగ్, దే కెన్ బై ఎవ్రీథింగ్ ఇన్ వన్ షోరూమ్ లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ తెలుగులో చెప్పేస్తే బెటర్ కదా, ఇవన్నీ తెలుగు ఛానల్స్ కదా, తెలుగులో విచ్ వన్ విచ్ లాంగ్వేజ్ తెలుగు బెటర్ తెలుగులో మన ఆడియన్స్ ఉండేది. ఓకే, రైట్ బి గుడ్ ఈవినింగ్. ఈ మధ్యకాలంలో కోకాపేట యాక్షన్ జరిగినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఈ సిటీ ఎంత అట్రాక్టివ్ సిటీ కాబోతుందో ఫర్ ది రెస్ట్ ఆఫ్ ద ఇండియా అండ్ వరల్డ్ అని చెప్పారు. నాకు ఇటువంటి డెవలప్ అవుతున్న సిటీకి ప్రాపర్ డిజైనింగ్, ప్రాపర్ ఫర్నిషింగ్, ప్రాపర్ ప్రజెంటేషన్ ఈ ఇటువంటి మ్యాచ్ చేయడం చాలా కష్టం. అటువంటిది నేను ఇవాళ వచ్చిన తర్వాత ఇది చూసి ఇంత మంచి సిటీ కాబోతున్న ఈ సిటీకి ఈ ఎన్హాన్స్ అనే బ్రాండ్ ఇంకొంత అలంకారం తీసుకురాబోతుంది అని అనిపించి నాకు భరత్ రెడ్డి గారికి మాకు ఉన్న సన్నిహితం వల్ల నేను ఆయన్ని